దేవాలయాలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తుని పరిసరాల్లో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రంగంలోకి దిగారు. సర్వమత పెద్దలతో సమావేశాలు నిర్వహించి అన్ని మతాల ప్రార్థనా మందిరాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. అసాంఘిక శక్తులు కొన్ని దేవాలయాలపై దాడులు చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందున ఇలాంటి సంఘటనలు తావు లేకుండా కొన్ని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి ఫంక్షన్ హాల్లో సర్వమత పెద్దలతో రూరల్ సీఐ కిషోర్బాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని మతాల ప్రార్థనా మందిరాల వద్ద ఆలయాల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తప్పనిసరిగా ప్రతి ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించిన సీఐ కిషోర్బాబు ఇదే సమయంలో ఆలయాల పరిరక్షణకు రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మత విద్వేషాలు రగిలించేందుకు అసాంఘిక శక్తులు కాచుకొని కూర్చున్నందున ఆలయ నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. తాము నమ్మిన మతాన్ని విశ్వసిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ఇలాంటి అండస్ జరగకుండా చూసుకోవడానికి అందరూ కలిసి ఇలా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి తెలియపరుస్తాకి ఈరోజు మీ ముందుకు వచ్చాము. దానికి సంబంధించి మన సీఏ గారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరూ ఎలా కోఆర్డినేషన్ చేయాలి, వాలంటీర్గా ముందుకొచ్చి ఏ సహాయం చేయాలి, మనం చేసుకోవాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి, అలాగే వాలంటీర్గా వచ్చి మన సంస్థకు సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా చూసుకోవాలనేది మన సీఏ గారు చెప్తారు. ఈనాటి కార్యక్రమానికి సమాధ్యక్షుడు సునీ రూరల్ ఎస్ఐ గణేష్ కుమార్ గారికి, అలాగే సునీ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి. మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటే అంతర్యుద్ధం జరిగిన ఘటన తర్వాత కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే మన భారతదేశం అనేది సువిశ్వాలం, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు, ఇక్కడ ఉన్న స్వేచ్ఛ అన్నీ కూడా మన యొక్క రాజ్యాంగం నుంచి మనకు లభించిన చాలా అద్భుతమైన దృగ్విషయాలు ఇవన్నీ కూడా. ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేని స్వేచ్ఛ, మత స్వేచ్ఛ మన దేశంలో ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, అంటే రకరకాల మతాలు, రకరకాల సంప్రదాయాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం మన భారతదేశం యొక్క ప్రత్యేకత. వీళ్ళంతా కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు, వీళ్ళ ఐకమత్యాన్ని, వీళ్ళ యూనిటీని మనం దెబ్బతీయాలని బయట నుంచి ఎన్నో రకాల ఎన్నో దేశాలు ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, మన సక్సెస్ కాలేదు. కేవలం కారణం ఏంటంటే ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా మన భారతీయులందరూ కూడా వ్యాధ ఇండియన్స్. మన భారతీయత్వం అనేది మన నరనరాల్లో, మన రక్తంలో, బ్లడ్లో జీర్ణించిపోయి ఉంటుంది. కాబట్టి మన భారతదేశం గురించి కానీ, మన మాత గురించి కానీ, భారతీయ జెండా రకరకలాడే జెండా గురించి మాట్లాడినప్పుడు మనం ఎట్టుకుని నెక్కిపరుచుకుంటూ ఉంటాయి. అది మన భారతీయ యొక్క, భారతదేశం యొక్క గొప్పతనం. అలాంటి భారతదేశంలో ఉన్న మన భారతీయ పౌరులు ఉన్న మనం అంతా కూడా చాలా అదృష్టవంతులు. మిగతా కొన్ని దేశాల్లో పోలిస్తే ఏముంటాయి, మా అంటే సిమెంట్ నగరాలు ఉంటాయి, కాంక్రీట్ నగరాలు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అంతే తప్ప అంతకుముందు చేయవడం, మానవ నిర్మితాలు తప్ప అంతకుముందు చేయవడం. మన భారతదేశంలో చూసుకుంటే కనుక డైవర్సిటీ, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఒక ప్రదేశాన్ని చూసి ఇంకో ప్రదేశాన్ని మనం అంచనా వేయాలి. అంటే మన యొక్క భౌతిక నైసర్గిక స్వరూపంలో కూడా రకరకాల తేడాలు ఉన్నప్పటికీ కూడా మనంతా కూడా ఒకే రీతిలో అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. మన యొక్క సొసైటీ, మన సమాజంలో మనం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఏకపక్షంగా కలిసి ఉంటాం. అలాంటిది ఏదో చిన్న సమస్య వచ్చిందని చెప్పేసి మనం దాని గురించి మనం ఎక్కువగా వేరేగా ఆలోచించి మనం ఇదవలసిన అవసరం లేదు. మనం ఇన్ని దేవాలయాలు, అది ఏ మతమైనా కావచ్చు, హిందూ దేవాలయం కావచ్చు, క్రైస్తవ ప్రార్థన మందిరం కావచ్చు, ముస్లింకు సంబంధించిన మసీదు కావచ్చు, దర్గా కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనప్పటికీ కూడా, ఏ మతమైనప్పటికీ కూడా, జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, ఏ మతమైనప్పటికీ కూడా భారతదేశం ఉన్నాడంటే భారతీయులు అంతే. మతాలు, కులాలు, ప్రాంతాలు, అలాగే భాషల యొక్క సమ్మేళనంతో ఏకత్వంతో మనం అందరం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎటువంటి ఈ కమ్యూనిటీ గొడవలు కానీ ఏ విధమైన గొడవలోకి ఎంకరేజ్ చేయకుండా మనందరం కూడా సోదరభావంతో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకున్నాను. ఇప్పుడు ఈనాటి ముఖ్య కార్యక్రమం యొక్క మరీ ముఖ్యమైన ఉద్దేశం మనం ఏ విధమైన పద్ధతిని అవలంబించాలి. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లు అవి ఎవరు చేస్తున్నారనేది, ఎలా చేస్తున్నారనేది మనం గెస్ చేయలేని పరిస్థితి. ఏదో ఆటదాయలు చేయొచ్చు, లేకపోతే ఇంక వేరే కోణాలు ఏదైనా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా
మన యొక్క మనం పాటిస్తున్నటువంటి మతం యొక్క విశ్వాసాలని అలాగే మనం పాటిస్తున్నటువంటి గుడిని లేకపోతే చర్చిని లేకపోతే మసీదుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ ఉద్దేశంతోటే మనం ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది ప్రతి మసీద్కి కూడా మనం రక్షక దళాన్ని అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సిక్స్ మెంబర్స్ తోటి. వీళ్ళందరూ కూడా మహిళా పోలీస్ అందరూ కూడా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మాది బాధ్యత, గుడి కానీ చర్చి కానీ మసీద్ కానీ మాది బాధ్యత. అంటే ఎందుకంటే సార్ చెప్పినట్టు తుని రోడ్డులో పోలీస్ స్టేషన్లో మహా అయితే ఒక 10 మంది స్టాఫ్ వాళ్ళు ఉండొచ్చు, కానీ దాదాపు 136 గుళ్ళు, దాదాపు 60 వరకు చర్చిలు, 4 మసీదులు ఉన్నాయి. వీటన్నిటికీ కాపురా కాలేని సాధ్యమా? అంటే సేమ్ టైం మీరు మీ యొక్క చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ గుళ్ళో కానీ వీలైతే సీసీ క్యామ్ పెట్టించండి. ఎందుకంటే మనం మన కంటికి ఎదురు ఉంటుంది కానీ సీసీ క్యామ్ ఉండదు. 24/7 అది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏ విధమైన కదలిక అవ్వచ్చు లేకపోతే ఏ విధమైన సంఘటన జరిగినా కూడా రికార్డ్ అవుతూనే ఉంటుంది 24/7. ఒకవేళ మనం అలసట తీసుకుని మన అలసట వచ్చి మనం ఏమైనా పక్కకి వెళ్ళిపోయి మనం అరెస్ట్ తీసుకున్నా, ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా ఆ సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు చేస్తారు ఏంటి వాళ్ళ మోటివ్ ఏంటి అని మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ గుళ్ళు అనేది వేయించలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ మీ ఊర్లో మీ జంక్షన్లో, మీ ఊర్లో ఒక జంక్షన్ ఉంది, ఈ జంక్షన్ నుంచి కంపల్సరీ క్రాస్ అవ్వాలి ఎవరైనా వెళ్ళి తెలితే, అటువంటి జంక్షన్స్ని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో సీసీ క్యామ్స్ కొంచెం క్వాలిటీ సీసీ క్యామ్స్ మీ ఊరు పెద్దలందరూ కలిసి వేసుకున్నట్లయితే ఈ దీనికే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులకి ఉపయోగపడకుండా అట్ ద సేమ్ టైం రేపొద్దున ఏదైనా మన ఊర్లో ఏదైనా దొంగతనం జరగచ్చు లేకపోతే ఇంక వేరే అదర్ సంఘటనలు ఏదైనా జరగచ్చు, ఆ సంఘటనలన్నింటిలో కూడా ఈ సీసీ క్యామ్ ఫుటేజ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ గణేష్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు, వివిధ మతాల పెద్దలు, ఆలయ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.